చూస్తే తెలంగాణలో స్పీడ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్షించారు. టూరిజం అభివృద్దికి కొత్త పాలసీ తేవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలసీలపై అధ్యయనం చేయాలని, హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజంపై దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇక హైదరాబాద్ బయట జూ పార్క్ అభివృద్దికి ప్రణాళిక రూపొందించాలని, అవసరమైతే పీపీపీ విధానంలో అభివృద్ది చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే యాదగిరిగుట్ట అభివృద్దిపై కూడా సీఎం రేవంత్ కీలక సూచనలు చేశారు. టీటీడీ బోర్డు తరహాలో ఈ ఆలయంలో కూడా టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో స్పీడ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్ష సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, మొత్తానికి స్పీడ్ పై స్పోర్ట్ ప్రాజెక్ట్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రాజెక్టుల పైన సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటుగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత్ కుమార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. దీంతో పాటుగా యాదగిరిగుట్ట అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్టలో టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని చెప్పి సంబంధించిన ఆదేశించిన సీఎం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలన్నింటినీ తక్షణమే ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. భక్తులకు సౌకర్యాలు, అదేవిధంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన చర్యలపైన స్పష్టమైన రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దాంతోపాటుగా ఆలయ గోపురానికి బంగారు తాపడు పనులను వేగవంతం చేసేలా చూడాలని చెప్పేసి కూడా ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్ధాంతరంగా వదిలేయడానికి వీలు లేదు. త్వరితగతిన పనులన్నింటినీ కూడా పూర్తి చేసి నివేదికను తనకు ఇవ్వాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో పాటుగా వైడీడీఏ యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి పూర్తి స్టేటస్ రిపోర్ట్ ను కూడా ఒకటి రెండు రోజుల్లోగా తనకు అందివ్వాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులందరినీ కూడా ఆదేశించారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.